హమాస్ ఉగ్రవాదులు పకడ్బందీ వ్యూహంతో కేవలం అరగంట వ్యవధిలోనే దాదాపు ఏడు వేల రాకెట్లని ఇజ్రాయెల్ పై ప్రయోగించడంతో ఆ దేశం ఉలిక్కి పడింది నిఘా వైఫల్యం కారణంగానే ఇజ్రాయెల్ పై ఈ స్థాయిలో దాడులు జరిగినట్టు తెలుస్తోంది పాలస్తీనా దాడులతో కొద్ది గంటల్లోనే కోలుకున్న ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదులు రాకెట్లు ప్రయోగిస్తున్న గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు ప్రారంభించింది అలాగే దాదాపు ముప్పై మందికి పైగా ఇజ్రాయెల్ సైనికుల్ని పాలస్తీనా బందీలుగా పట్టుకుపోయింది దీంతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది ఇప్పటికే లో యుద్ధ పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం సూచించింది ఎమర్జెన్సీ ప్రకటన చేసింది మరోవైపు పాలస్తీనా దాడులతో ఉక్కిర్బిక్ైన ఇజ్రాయల్ కి భారత్ సంఘీభావం ప్రకటించింది ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక ప్రకటన విడుదల చేశారు ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు ప్రధాని మోదీ తెలిపారు ఇజ్రాయెల్ కి భారత్ అన్ని వేళలా సంఘీభావంగా నిలుస్తుంది అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇజ్రాయెల్లో తీవ్రవాద దాడుల వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తమ ఆలోచనలు ప్రార్థనలు అమాయక బాధితులు వారి కుటుంబాలతో ఉన్నాయన్నారు అటు అమెరికా కూడా ఇజ్రాయెల్పై పాలస్తీనా దాడుల్ని ఖండించింది ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలకి తాము అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఇజ్రాయెల్ జాతీయ సలహాదారు హనెక్బీతో మాట్లాడారు ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదుల అకారణ దాడుల్ని అమెరికా ఖండిస్తున్నట్టు తెలిపారు ఉగ్రవాదానికి ఎప్పుడూ సమర్థన లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలతో దృఢంగా నిలబడతామని అమెరికా హామీ ఇచ్చింది ఇక ఇజ్రాయెల్కి ఇతర మిత్ర దేశాలైన బ్రిటన్ థాయిలాండ్ నేపాల్ వంటి దేశాలు కూడా సంఘీభావం ప్రకటించాయి మరి కాసేపట్లో అమెరికా యుద్ధ విమానాలు నౌకలు ఇజ్రాయెల్ తీరానికి చేరుకుంటాయని అంచనా ఆ తర్వాత పోరు మరింత తీవ్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన దాదాపు రెండు వేల మంది వరకు చనిపోయారని అంచనా